time. हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। मन चैनल ने కొత్తగా చూస్తున్నట్లయితే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి। సో హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో నేను మీకు ఒక అప్లికేషన్ గురించి అయితే చెప్పబోతున్నాను। ఈ రోజు నేను చెప్పబోయే అప్లికేషన్ లో మీరు అనేది ఐపీఎల్ లైవ్ ఫ్రీగా అంటే ఫ్రీగా చూడొచ్చు, ఎలాంటి మనీ అనేది కట్ అవసరం లేదు। చాలా మంది కూడా నన్ను అడిగారు ఎలా ఐపీఎల్ లైవ్ ఫ్రీగా చూడాలని, హాట్స్టార్ విఐపీకి మనీ కట్టలేక। సో వాళ్ళ కోసం అయితే ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఐపీఎల్ లైవ్ ఫ్రీగా ఎలా చూడాలని। నేను కింద డిస్క్రిప్షన్లో యాప్ లింక్ అనేది అయితే ప్రొవైడ్ చేస్తాను। యాప్ లింక్ మీద క్లిక్ చేసి మీరు క్రోమ్ అని సెలెక్ట్ చేసుకోగానే మీకు ఇలాంటి ఒక ఇంటర్ఫేస్ అయితే వస్తుంది స్క్రీన్ మీద కనిపించినట్లు। ఏపీకే ఫైల్ది, ఈ అప్లికేషన్ నేమ్ టోప్ టీవీ। మీరు ఈ అప్లికేషన్ మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవడానికి పైన మీకు డౌన్లోడ్ సింబల్ అని ఒకటి కనిపిస్తుంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి। డౌన్లోడ్ సింబల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు డ్రైవ్ క్రోమ్ బ్రౌజర్ అనేది అడుగుతుంది, డ్రైవ్ క్లిక్ చేసి మీ ఏదో ఒక జీమెయిల్ అనేది సెలెక్ట్ చేసుకుని ఓకే అనేది క్లిక్ చేయండి। ఓపెనింగ్ డాక్యుమెంట్ అని ఇలా వస్తుంది, ఓపెన్ విత్ ప్యాకేజ్ ఇన్స్టాల్ అనేది క్లిక్ చేయండి। ప్యాకేజ్ ఇన్స్టాల్ క్లిక్ చేయగానే ఇక్కడ స్క్రీన్ మీద కనిపించినట్టు మీకు యాప్ అనేది డౌన్లోడ్ అవుతుంది టోప్ టీవీ ఏపీకే। చూసుకోవచ్చు స్క్రీన్ మీద యాప్ అనేది ఇన్స్టాల్ అయిపోయింది డ్రైవ్లోకి। ఫర్ యువర్ సెక్యూరిటీ యువర్ ఫోన్ ఈజ్ నాట్ అని ఒక ఆప్షన్ అయితే అడుగుతుంది, ఎలో యాప్ ఫ్రమ్ ది సోర్స్ అని అయితే సెట్టింగ్స్లోకి వెళ్ళి ఆప్షన్ అయితే ఎనేబుల్ చేసుకోండి। చూసుకోవచ్చు టోప్ టీవీ మన మొబైల్లోకి అనేది ఇన్స్టాల్ అయిపోయింది, డూ యూ వాంట్ టు ఇన్స్టాల్ అని వస్తుంది, ఇన్స్టాల్ మీద క్లిక్ చేయండి। మన మొబైల్లో అనేది ఇన్స్టాల్ అయిపోయింది యాప్ ఇన్స్టాల్డ్, ఓపెన్ బటన్ మీద క్లిక్ చేసి యాప్ అనేది ఓపెన్ చేయండి। కొన్ని పర్మిషన్స్ అయితే అడుగుతుంది, అన్నీ ఎలా అని క్లిక్ చేయండి। క్లిక్ చేయగానే ఇప్పుడు అప్డేట్ ఉందంట, అప్డేట్ నా ఉంది కదా, అక్కడ మీరు ఏం క్లిక్ చేస్తారంటే డైరెక్ట్ అప్డేట్ అని అయితే ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి। క్లిక్ చేయగానే అప్కమింగ్ అని టోప్ టీవీ అని ఇలా మీకైతే లోడింగ్ అవుతుంది, లోడింగ్ అవ్వగానే మళ్ళీ ఒకసారి మీకైతే ఇలా చూపిస్తుంది స్క్రీన్ మీద కనిపించినట్టు అన్నోన్ యాప్ సోర్స్ అని, దాన్ని ఎనేబుల్ చేసుకోండి। యాప్ అనేది మళ్ళీ ఇలా మీకైతే రావడం జరుగుతుంది, మళ్ళీ డైరెక్ట్ దాని మీద క్లిక్ చేస్తే మీకు యాప్ అనేది అయితే ఓపెన్ అయిపోతుంది ఇలా టోప్ టీవీ అని। ఫ్రెండ్స్, ఈ యాప్లో మీరు ఏ లైవ్ కావాలంటే ఆ లైవ్ ఫ్రీగా అంటే ఫ్రీగా చూడొచ్చు, చూసుకోవచ్చు। ఐపీఎల్ లైవ్ అక్కడ ఉంది కదా, కనిపిస్తుంది కదా, లైవ్ వచ్చినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది, దాని మీద అయితే క్లిక్ చేయండి ఐపీఎల్ లైవ్ అనే ఆప్షన్ మీద। ఐపీఎల్ లైవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ప్లీజ్ వెయిట్ అని మీకు ఐపీఎల్ లైవ్ ఏ మ్యాచ్ ఉందో ఫస్ట్లో అయితే మీకు కనిపిస్తుంది, నేను దాన్ని అయితే ప్లే చేసి చూపిస్తాను వస్తుందో లేదా అని। చూసుకోవచ్చు బఫరింగ్ అని లోడింగ్ అవుతుంది, చూసుకోవచ్చు లైవ్ అనేది మనకి ఇక్కడ డైరెక్ట్గా వచ్చేస్తుంది చాలా క్లారిటీగా। దీంట్లో మనం వీడియో క్వాలిటీ అనేది సెట్ చేసుకోవచ్చు, సెట్టింగ్ బటన్ మీద క్లిక్ చేసి వీడియో క్వాలిటీ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు క్వాలిటీ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు హైలో అని। దీంట్లో ఇంకా మనకు కావాల్సిన లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు, సెట్టింగ్స్ బటన్ మీద క్లిక్ చేసి లాంగ్వేజ్ సెట్టింగ్స్ అనేది మనకు అక్కడ కనిపిస్తుంది, అక్కడ ఆప్షన్ మీద క్లిక్ చేసి మనకి ఏ లాంగ్వేజ్లో కావాలంటే ఆ లాంగ్వేజ్లో ఐపీఎల్ లైవ్ అనేది అయితే చూడొచ్చు। ఈ వీడియో చూసాక మీకు అర్థమైంది అనుకుంటున్నా ఎలా ఐపీఎల్ లైవ్ ఫ్రీగా చూడాలనేది, మీరు నాలాగే ఐపీఎల్ లైవ్ చూడాలనుకుంటే కింద యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి అయితే ఇన్స్టాల్ చేసుకోండి। ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నా, ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।